కిషోర్ బాబు గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చేరిన ప్రముఖుల్లో మీరు ముగ్గురు, మీరు తోట చంద్రశేఖర్ గారు, పార్థసారథి, మీరు ఏ విధంగా కేసీఆర్ గారికి దగ్గరయ్యారు? మిమ్మల్ని మాత్రమే చూస్ చేసుకోవడానికి, మీ మీద అంత నమ్మకం ఉంచడానికి కారణం ఏంటి? కేసీఆర్ గారు నా గురించి అనేక విషయాలు వారు తెలుసుకోవడం జరిగింది. మొదటి నుంచి కూడా నేను అంబేద్కర్వాదిగా పనిచేశాను. తర్వాత కాంశీరామ్ గారి దగ్గర ఆయన ఆయన నాయకత్వంలో ఆయనతోటి కలిసి నేను 4 సంవత్సరాలు బహుజన ఉద్యమంలో పనిచేయడం జరిగింది. ఒక అంబేద్కర్వాదిగా, ఒక కాంశీరామ్ గారి యొక్క శిష్యుడిగా నేను చేసినటువంటి ఉద్యమాలు కానీ, నేను చేసినటువంటి ప్రజాసేవ కానీ వారికి బాగా నచ్చాయి. అదేవిధంగా మంత్రిగా ఏ విధంగా ఎస్సీఎస్టీ సప్లాన్ని భారతదేశంలోనే అంకితభావంతో, చిత్తశుద్ధితో, మరి అవినీతికి తావు లేకుండా ఏ విధంగా నేను ఎస్సీఎస్టీ సప్లాన్ని అమలు చేశానో ఆ విషయం కూడా వారు తెలుసుకున్నారు. ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు, కింది వర్గాలు అంబేద్కర్ స్ఫూర్తితోటి, కాంశీరామ్ గారు నేర్పినటువంటి ఆ విధి విధానాలతోటి ప్రజలకు నేను చేసినటువంటి సేవ, మంత్రిగా నేను ఏ విధంగా చేశానో, పేద ప్రజలకు నేను చేసినటువంటి కృషి, ఇవన్నీ కూడా వారిని ఆకర్షించి నన్ను పిలిపించుకుని సుదీర్ఘంగా 5 గంటలు చర్చించడం జరిగింది. ఆ 5 గంటల చర్చలో అనేక అంశాల మీద మేము చర్చించుకుని లోతుగా పరిశీలించడం జరిగింది. ఒక ప్రాంత, ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాకుండా భారతదేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక విషయాల మీద కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. చివరిగా ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి నమూనా, సంక్షేమ పథకాల అమలు ఆదర్శంగా తీసుకుని భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క నమూనాని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను విశ్వసించాను, నేను నమ్మాను. అది కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా సాధ్యమవుతుందని చెప్పేసి నేను విశ్వసించి ఆయన మీద నమ్మకంతో నేను పార్టీలో చేరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మీ రాజకీయ భవిష్యత్తు మసకగా ఉండటంతో, బీఆర్ఎస్లో చేరడం ద్వారా రాజ్యసభలో అడుగు పెట్టొచ్చు అనేటటువంటి ఉద్దేశంతోనే గులాబీ కండువా కప్పుకున్నారు అని చాలామంది అంటున్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇది ఒక ఇప్పుడు నేను ఒక సీనియర్ అధికారిగా, ఆల్ ఇండియా సివిల్ సర్వెంట్గా అనేక సేవలు అందించాను ఢిల్లీలో, ఆయా రాష్ట్రాల్లో. ఎమ్మెల్యేనై మంత్రిగా చక్కగా పనిచేశాను. ఇంకా రాజకీయంగా ఇంతకంటే ఎక్కువ ఆశించేది ఏముంటుంది? ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రజాసేవలో మనం కొనసాగిన తర్వాత ఇంకా రాజకీయంగా పెద్దగా స్వప్రయోజనాలు ఆశించాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నాకున్నటువంటి అంబేద్కర్ భావజాలం, నాకున్నటువంటి ఆ తపన, పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలనేటువంటి తపన, ఇది ఎక్కడ సాధ్యమవుతుందో, ఆ సేవ చేయడానికి ఏ ప్లాట్ఫామ్ ద్వారా సాధ్యమవుతుందో ఆ ప్లాట్ఫామ్ని వెతుక్కుంటూ నేను బీఆర్ఎస్లో చేరడం జరిగింది తప్ప ఏదేదో లోక్సభ సీటో, రాజ్యసభ సీటో, లేదు మరొక పదవో ఆశించి మాత్రం కాదు. నిస్వార్థంగా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో నిస్వార్థంగా పనిచేస్తాను. ఏ పదవులు ఆశించకుండా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, వారు ఇచ్చినటువంటి సూచనల సలహాల మేరకు, వారి యొక్క ప్రణాళిక మేరకు, వారి యొక్క విజన్ మేరకు కష్టపడి పనిచేసి బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో బలోపేతం చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను. కిషోర్ బాబు గారు, ఏది ఏమైనా బీఆర్ఎస్ అనగానే, కేసీఆర్ అనగానే, ఆయన ఒక ప్రాంతీయవాదంగాను, తెలంగాణను తీసుకొచ్చిన తెలంగాణ టీఆర్ఎస్ నేతగాను, తెలంగాణ ఉద్యమానికి ఆదిడుగాను మనకి గుర్తొస్తుంటుంటారు. తెలంగాణ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్ళిన నేతగానే ఆంధ్రప్రదేశ్ జనాలకి, కానీ మీరు అదే పార్టీని ఆంధ్రప్రదేశ్లో విస్తరించాలి అని అనుకోవడం ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూపిస్తున్నారు. ఒకవేళ అలాగే అనుకుంటే ఇతర జాతీయ పార్టీలు కూడా, ఆప్ లాంటి జాతీయ పార్టీలు కూడా వేగంగానే విస్తరిస్తూ ఉన్నాయి, అలాంటి పార్టీలు మీకు ఎందుకు కనిపించలేదు అని అడిగితే మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎక్కడున్నాయి ఆ పార్టీలు కనిపిస్తే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, కనుమరుగు అయిపోయింది. బీజేపీ పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారే 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎక్కడ ఎక్కడ ఆ పార్టీలు ఉంటే కదా. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎందుకు కనుమరుగు అయిపోయింది కిషోర్ బాబు గారు? ఆ పార్టీలు లేనప్పుడు, ఇంకా పార్టీలే కనపడినప్పుడు ఆ పార్టీల ప్రస్తావన ఎట్లా వస్తుంది? ఓకే, మీరు కాంగ్రెస్ కనుమరుగు అయిపోయింది అన్నారు కాబట్టి నేను రిపీట్ చేస్తున్నాను. ఏపీలో కాంగ్రెస్ ఎందుకు కనుమరుగు అయిపోయింది? ఏపీలో కాంగ్రెస్ వైసీపీగా రూపాంతరం చెందింది, అందువల్ల ఏ కాంగ్రెస్ పార్టీ కనుమరుగు.
అంతేగాని విభజన కారణంగా ప్రజలు పాతరేయలేదంటారా? ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని చెప్పేసి అనుకున్నటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీనే మళ్ళీ గెలిపించారు మరొక రూపంలో. వైసీపీ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క మరొక రూపమే తప్ప వైసీపీ కాంగ్రెస్ పార్టీ రెండు వేర్వేరు సెపరేట్ కాదు. వైసీపీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే, అయితే రూపాలు మారినాయి. జాతీయ రూపం నుంచి ప్రాంతీయ రూపం మార్చుకుంది అంతే. హస్తం గుర్తును ఎందుకు పాతరేశారు? ఫ్యాన్ గుర్తును ఎందుకు నెత్తి మీద పెట్టుకున్నారు? అదే, హస్తం గుర్తుకి నాయకుడు లేడు, ఫ్యాన్ గుర్తుకి జగన్మోహన్ రెడ్డి గారిని నాయకుడిగా వాళ్ళు అంగీకరించారు. నాయకత్వ లోపం తప్ప ఇది లీడర్షిప్ క్రైసిస్. అంతేగాని కాంగ్రెస్ పార్టీ పోవటానికి కేవలం ప్రత్యేక రాష్ట్రం ఒకటే కాదు, నాయకత్వం కూడా లేదు. ప్రజలకు కన్విన్స్ చేసి ప్రజల్ని మొప్పించి ఒప్పించగలిగినటువంటి నాయకత్వం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్టర్నేటివ్ లీడర్షిప్ ఇచ్చాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా వైసీపీ పార్టీలో చేరు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి వాటికి కూడా భవిష్యత్తు లేదంటారా? ఒక ప్రాంతీయ పార్టీ ఎల్లకాలం ప్రాంతీయ పార్టీగా ఉండదు. ఒక ప్రాంతీయ వాదం ముందుకు తీసుకొచ్చినటువంటి నాయకుడు శాశ్వతంగా ప్రాంతీయ నాయకుడిగా ఉండడు. ఇది రూపాంతరం, కాలక్రమేణా రూపాంతరం చెందుతూ ఏమంటామంటే మనం ఇవల్యూషనరీ ప్రాసెస్ లో ఒక ప్రాంతీయ నాయకుడు జాతీయ నాయకుడిగా ఎదగొచ్చు, ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా ఎదగొచ్చు. ఈ ఈ ఈ క్రమంలో ఏ పార్టీ అయినా కానీ జాతీయ దృక్పథాన్ని, జాతీయ సమస్యల పట్ల పోరాటాన్ని కొనసాగిస్తే ఏ ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీగా ఎదుగుతుంది, రూపాంతరం చెందుతుంది.